అంటే మీ పేరు ఏం పేరు? నా పేరు జి పద్మ. ఓకే, ఈ ప్రొడక్ట్ ఎందుకోసం తీసుకున్నారంటే నాకు జాయింట్ పెయిన్స్ ఉంది, బాగా నొప్పులు, మెడిసిన్ వాడుతున్నా, ఏ మాత్రం రికవర్ కాలేదు. ఇది వాడిన తర్వాత కొంచెం మెయిల్ అనిపించింది నాకైతే. ఓకే, ఒక 10 రోజులు వాడినా, వాడిన తర్వాత ఇంకా మంచిగా అనిపించింది. ఈ వినాయకుడి పండుగ రోజు భోజనం టైంలో ఒక రోజు మొత్తం వంట చేసినాం, అన్నదానం ఉందని. ఆ రోజు మొత్తం జాయింట్ పెయిన్స్ ఎక్కువైనాయి. ఎక్కువైనాక నైట్ గోళీ వేసుకోలే, ఏం వేసుకోలేదు, టాబ్లెట్లు. దాని మీద పనుకున్నా, కొంచెం చేతి కట్టుకున్నా, పట్టి కాలు కట్టుకున్నా, పనుకున్నా, పిల్లల పడక రిజల్ట్ మంచిగా ఉంది, చాలా బాగా నయం అనిపించింది. అసలు అంతకుముందు నిద్ర రాపోయేది, మంచి దాని మీద పనుకుంటే మంచి నిద్ర వస్తుంది. వాటర్ తాగాలనిపిస్తే ఒక గ్లాస్ తాగాలంటే ఎక్కువ తక్కువ అయిపోయేది. అలా బాటిల్లో నీళ్ళు వస్తున్నాం, ఇంకో 2 టిప్పులు బాటిల్ లేపేస్తున్నాం, తాగాలనిపిస్తుంది, ఇన్నేం తాగాలనిపిస్తుంది. కానీ దాన్ని తాగటం వల్ల కూడా మనకి నోరు ఆరిపోతుంది. ఇంతకుముందు తాగాలంటే అసలు నీళ్లు బాగానే బాగు, అల్లయి పోసినాక తీయగుంటే మంచిగా ఉంటే తాగాలనిపిస్తుంది, ఎన్నైనా తాగొచ్చు, రోజుకి 8 లీటర్లు ఏం తాగొచ్చు. ఇప్పుడు మీరు నెలకి 8000 రూపాయల ఖర్చు అవుతుంది ఇంతకుముందు మెడిసిన్ కి? 4000 మినిమం, 5000 అవుతాయి. ఓకే, అట్లా ఎన్ని నెలలు వాడినారు దాదాపు? 2 సంవత్సరాలు. ఇప్పుడు ఇది వాడి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటికి 15 రోజులు, 20 రోజులు అవుతుంది. ఓకే, ఈ రోజుకి మీకు రిజల్ట్ 100% ఉందా? ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఎవరైనా తీసుకోవచ్చా లేదా? అందరు తీసుకోవచ్చు, ఎవరికైతే నొప్పులు ఉన్నాయి, ఎవరికి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి, అన్ని రికవర్ అవుతాయి. మెడిసిన్ తో అవసరం లేదు, ఏ పథ్యం లేదు, అన్ని తినొచ్చు, మంచిగా ఉంటది. మీరు ప్రొడక్ట్ ఏమేమి చేస్తున్నారు, ఎట్లా వాడుతున్నారు? నైట్ మాత్రం దాని పరుపు మీద పనుకుంటాను, ఉదయం బాటిల్లో నీళ్లు పోసుకుంటా, ఎప్పుడైపోతే అప్పుడు పోసనే ఉంటా. ఇది మనం పని అంతా అయిపోయి చేతికి కట్టుకోవాలి. మనకి ఏమన్నా నొప్పి, తలనొప్పి ఇలా ఉందంటే ఇది మళ్ళీ తీసి ఇట్లా బెల్ట్ లా పెట్టుకున్నా తలనొప్పి. మీరు ఇప్పుడు అట్లా తలకి ఎప్పుడైనా యూజ్ చేసారా? యూజ్ చేసినా నేను. తగ్గింది అట్లా? ఒక సైడ్ తలనొప్పి వచ్చేది. ఓకే, మైగ్రేన్ హెడేక్ ఉండేది. ఇది పెట్టుకోవటం వల్ల నా టాబ్లెట్ వేసుకున్న పని లేదు, కొంచెం అయింది. ఓకే, థ్యాంక్ యూ అంటే.